గురుగారు ఎక్కడి నుంచి వస్తున్నారు? బెంగళూరు అండి. బెంగళూరు నుంచి వచ్చారా? దర్శనం బాగా అయిందా? బాగా. ఓకే, ఏంటి ప్రభుత్వ ఏర్పాట్లు కానీ ప్రభుత్వ పనితీరు బాగుందా? అన్ని బాగున్నాయి. అన్ని వస్తువులు అందుతున్నాయా? అందుతున్నాయి, బాగానే ఉన్నాయి. ఓకే, కంపార్ట్మెంట్ లో మీరు వెయిట్ చేసినప్పుడు పిల్లలకి పాలు కానివ్వండి, మీకు ఆహారం కానివ్వండి, పాలు, తాగునీరు, అలాగే కాఫీ, టీ ఇవన్నీ అందుతున్నాయా సకాలంలో? బాగానే ఉన్నాయండి. ఓకే, లడ్డు టేస్ట్ చేస్తున్నారు, ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. మీరు వార్తల్లో విని ఉంటారు శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అని, అప్పుడు మీరు ఏమనిపించింది మీకు అసలు? ఇప్పుడు అన్ని దాంట్లలోనూ నాణ్యత బాగుంది. ఏ ప్రసాదం తీసుకున్నా కానీ, మీరు క్యాషినెట్స్ కానీ ఏమైనా వేసేటివి కానీ మోతాదులు ఎక్కువగానే ఉన్నాయి. అంతకుముందు ఏముండేది, అంత ఏదో నామమాత్రపుగా ఉండేది, గట్టిగా ఉండేది లడ్డు, చూడ్డానికి కానీ అంత ఇది ఉండేది కాదు. ఇప్పుడు అదే పనిగా కొంచెం పద్ధతిగా అది బాగుపరచాలి అనే ఉద్దేశంతో చేసినందుకు అది చాలా దాని వ్యత్యాసం కనబడుతుంది. ఇది దేవుడి పని కాబట్టి. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నామండి. ఓకే, దర్శనం ఎలా జరిగింది? దర్శనం బాగైంది. అంటే మీరు గతంతో పోలిస్తే ప్రభుత్వ ఏర్పాట్లు, ఇక్కడ ప్రభుత్వ పనితీరు అంతా బాగుందా? అంతా బాగుంది. వస్తువులు బాగున్నాయా? ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయండి. ఓకే, అంటే మీరు కంపార్ట్మెంట్ లో ఎదురు చూసినప్పుడు మీకు పిల్లలకి పాలు కానివ్వండి, టీ కాఫీలు, అలాగే ఫుడ్ అన్ని వచ్చినాయా? అన్ని వచ్చినాయి. స్వామివారిని దర్శనం చేసుకున్నారా? చేసుకున్నాం. దర్శనం ఎలా జరిగింది? శ్రీవాణి దర్శనం చాలా బాగా జరిగింది. ఓకే, ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? బాగున్నాయండి, చాలా బాగున్నాయి. ఓకే, ప్రభుత్వ వస్తువులు అన్ని అందుతున్నాయా? అంటే మీరు కంపార్ట్మెంట్ లో ఎదురు చూసినప్పుడు మీకు ఆహారం కానీ, పాలు కానీ, మంచినీరు కానీ అన్ని అందుతున్నాయా? పాలు అక్కడ వాళ్ళు సప్లై చేస్తున్నారు, నేనైతే తీసుకోలేదు, బట్ ఇట్ వాస్ దేర్. ఓకే, లడ్డు టేస్ట్ చేశారు కదా, ఎలా ఉంది? దట్స్ వాట్, లడ్డు చాలా బాగుందండి. ఓకే, ఇందాక మై సన్ వాస్ ఆల్సో సేయింగ్ దట్ ఇట్స్ వెరీ ఫ్రెష్ కంపేర్డ్ టు లాస్ట్ టైం, ఇట్స్ వెరీ నైస్. ఓకే, లాస్ట్ టైం ఎప్పుడు వచ్చారు? 6 మంత్స్ బ్యాక్, మార్చ్ లో వచ్చారు. ఓకే, 6 మంత్స్ బ్యాక్ లడ్డు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇట్స్ డిఫికల్ట్ టు సే, బట్ అప్పుడు మాకు కొంచెం డ్రైగా అనిపించింది, బట్ ఇప్పుడు చాలా బాగుంది. ఓకే, అండ్ వాట్ ఎవర్ ఇస్ ప్రొవైడెడ్ హియర్ వి కన్సిడర్ ఇట్ యాజ్ ఎ గాడ్స్ ప్రసాదం. దట్స్ ఇట్, వి డోంట్ వాంట్ టు థింక్ మచ్ అబౌట్ వాట్ ఇస్ దేర్ ఇన్ దట్ అండ్ ఆల్. సోదర్ ఎక్కడి నుంచి వస్తున్నారు? కడప నుంచి అండి. కడప నుంచి వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి చెందినటువంటి జిల్లా అది. అవునండి. ఓకే, ఏంటి లడ్డు ఎలా ఉంది టేస్ట్? బాగుందండి. బాగుందా? బాగుందండి. గతంలో ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? లాస్ట్ ఇయర్ వచ్చానండి. లాస్ట్ ఇయర్ ఎలా ఉంది లడ్డు, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే కొంచెం బాగుంది. ఓకే, లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఇప్పుడే బాగుందా? కొంచెం బాగానే ఉందండి ఇప్పుడు. లాస్ట్ టైం వచ్చినప్పుడు వడ దొరకలేదు, ఈసారి నాకు వడ దొరికింది. ఇంకొకటి, అంటే మొన్న మీరు వార్తలు కూడా విని ఉంటారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తిరుమల శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు తయారీలో స్వచ్ఛమైన నేతికి బదులుగా జంతువుల కలేబరాల నుంచి తీసిన ఆయిలు, అలాగే కొవ్వు వాడారు అనేటువంటి వార్తలు విన్న తర్వాత మీకేమనిపించింది అసలు? కొంచెం బాధాకరమే, ఎందుకంటే ఎంతోమంది భక్తులు, ఎందుకంటే తిరుమల లడ్డు అంటే దేశ విదేశాలందరికీ తెలుసు, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. కానీ ఇలాంటి జరగడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. కానీ అది ఫేక్ అని తేలితే ఇంకా మంచిది మాకు, ఎందుకంటే మేము ఎన్నోసార్లు వచ్చి వెళ్ళాము కాబట్టి. జగన్మోహన్ రెడ్డి పర్వతంలో కూడా వచ్చాము, మేము కూడా తిన్నాము, అది మటుకు చాలా బాధాకరమే. అది ఫేక్ అని తేలితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సంతోషపడేది ఆంధ్రప్రదేశ్ ప్రజలే. ఎందుకంటే లడ్డూలో అసలు జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు కలిసింది అంటే ఆ హిందువుల మనోభావాలు కూడా చాలా దెబ్బతింటున్నా. అవునండి, అది మటుకు చాలా బాధాకరమైన విషయమే. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే, మేము డైరీ పంపించేటప్పుడు మా దగ్గర ఎటువంటి తప్పు లేదు అంటున్నారు, ఇక్కడికి వచ్చినప్పుడు ఎటువంటి తప్పు లేదు అంటారు. అంటే మధ్యలోనే జరిగిందని ఎవరిప్రాయం వాళ్ళది. కానీ ఇప్పుడు ఏంటంటే, పొద్దున్నే న్యూస్ విన్నాను, డైరీ నుంచి వచ్చే నెయ్యిని అక్కడే టీడీడీ వాళ్ళు లాగేస్తున్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత తీస్తున్నారని. అది ఒక మంచి పరిణామమే, ఎందుకంటే లాగేసిన తర్వాత ఒక తీరు, అది మధ్యలో ఎక్కడ ఏం జరిగినా కూడా రాదు కాబట్టి, డైరెక్ట్గా ఇడికి వస్తుంది కాబట్టి మనము కొంచెం సేఫ్గానే ఉండొచ్చు. బాగా ఎటువంటి ఫేక్ న్యూస్ కానీ ఇలాంటివి మనం నమ్మకుండా ఉంటాము, ఎందుకంటే డైరీలో మీరు చెక్ చేసి పంపించారు, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరే లాగర్ తీస్తున్నారు. అలాంటప్పుడు ఏమవుతుంది, తప్పు జరిగిందంటే ఇక్కడనే తప్పు జరగాలి, ఎందుకంటే వాళ్ళు ఏమో తప్పు జరగలేదంటారు, ఇక్కడ వీళ్ళు తప్పు జరగలేదంటారు, మేము తప్పు చేయలేదంటారు. ఇంక ఎవరు తప్పు చేసినారు, ఎవరు తప్పు చేయలేదు, అవి ఏడుకుండా వాడే చూసుకోవాలి. అమ్మ మీరు చెప్పండి లడ్డు ఎలా ఉంది? బాగుందండి. ప్రభుత్వ ఏర్పాట్లు కానీ ప్రభుత్వ వస్తువులు ఎలా ఉన్నాయమ్మ? బాగున్నాయండి. ఓకే.